హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ మీరు వింటున్నారు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ఇది ప్రవాస ఆంధ్రుల గుండె చప్పుడు వెల్కమ్ టు హలో విజయవాడ అంటూ నేను వచ్చేసా మీ ఆర్జే శోభ మరి ఈ రోజు మన షోలో స్పెషల్ లైవ్ షో ఉంటుందండి మరి ఆ లైవ్ షో ఏంటి ఎవరు ఎవరితో మీరు లైవ్ షో పెడుతున్నారు అని మీ అందరికీ అనుమానం రావచ్చు సందేహం రావచ్చు అండి ఆ లైవ్ షో ఏంటి అనేది ఇప్పుడు మీరు వినేస్తారండి సామాజిక కార్యక్రమాల కార్యకర్త జిందగీ ఇమేజెస్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు దావత్ వితౌట్ దారు యాంటీ లిక్కర్ క్యాంపెయిన్ ఫైటర్ రెస్పాన్సిబుల్ సిటిజన్ గా ప్రజల సమస్యల్ని తన సమస్యలుగా భావించి సామాజిక దృక్పథంతో తన వంతు సేవలు అందిస్తున్న శ్రీ చేగొండి చంద్రశేఖర్ గారు ఈ రోజు మన అతిథిగా వచ్చి ఉన్నారండి చంద్రశేఖర్ గారు మీకు నమస్కారం అండి మా ఎన్ఆర్ఐ రేడియో తరఫున మీకు స్వాగతం సుస్వాగతం అండి మరి ముందుగా అసలు మీరు ఎక్కడ పుట్టారు మీ నేటివ్ ప్లేస్ ఏంటి అలాగే మీరు అసలు ఏం చేస్తూ ఉంటారు ఏం చదువుకున్నారు మరి ఈ వివరాలన్నీ కూడా మీరు మా శ్రోతలకు కొంచెం తెలియజేయండి మీ ఫ్యామిలీ వివరాలు అట్లాగా ముందుగా అందరికి నమస్కారం నేను ఇప్పుడు హైదరాబాద్ లో ఉంటున్నాను మాది స్వస్థలం మిరియాలు కూడా నల్గొండ డిస్ట్రిక్ట్ ఇప్పుడు నేను టీసాట్ అనే ఒక టెలివిజన్ ఛానల్లో ప్రోగ్రామ్ మేనేజర్ వర్క్ చేస్తాను అది ఎడ్యుకేషనల్ ఛానల్ తెలంగాణ గవర్నమెంట్ ఐటీ వింగ్ కిందికి వస్తుంది సో దట్ ఈస్ మై దిసింగ్ అండ్ సో తెలంగాణ ఒక సోషల్ యాక్టివిస్ట్గా అపార్ట్ ఫ్రమ్ మై జాబ్ జిందగీ ఇమేజెస్ అనే ఒక సంస్థని ఒక ఫేస్బుక్ గ్రూప్ నడుపుతాను దాని ద్వారా వేరియస్ సోషల్ యాక్టివిటీస్ చేస్తాను జిందగీ ఇమేజెస్ ఏంటంటే ఒక ఇమేజ్ని ఒక ఇమేజ్ టూల్గా ఉపయోగించి లైఫ్ని ఎక్స్ప్లోర్ చేయడం అన్నట్టు ఇమేజ్కి చాలా పవర్ఫుల్ ఎక్స్ప్రెషన్ క్వాలిటీ ఉంది మీరు అంటేనే ఉంటారు 1000 పదాలకు సమానం ఒక ఫోటో ఒక ఇమేజ్ అని సో ఇప్పుడు అందరికీ ఇమేజ్ స్మార్ట్ ఫోన్స్ వచ్చినాయి అండ్ కెమెరా హ్యాండీగా ఉంది సాంకేతికత అందరికీ అందుబాటులో ఉంది సో ఆ ఇమేజ్ ద్వారా లైఫ్ని ఎక్స్ప్లోర్ చేయాలి జిందగీని ఎక్స్ప్లోర్ చేయాలి అనే ఒక కాన్సెప్ట్ తోని జిందగీ ఇమేజెస్ అని పెట్టాము సో ఇప్పుడు సుమారు 2.5 లక్షల మంది ఆ సమూహం అయ్యాము సో సమూహం కావటమే లైఫ్ ఎక్స్ప్లోర్ చేయటమే కాకుండా సో సమాజంలో ఉన్న డీప్ రూటెడ్ ఇష్యూస్ ని అర్థం చేసుకోవటం వీలైతే మన వంతుగా ఏమన్నా మనం దానికి సొల్యూషన్స్ లో భాగం కాగలుగుతామా అనే ప్రయత్నం చేయటం చేస్తా ఉన్నాం అన్నట్టు సో అందులోనే అది నా జిందగీ ఇమేజెస్ ఒక ఇంట్రడక్షన్ అండ్ నా ప్రొఫైల్ సార్ మరి మీరు కేవలం ఈ ఎఫ్బి ద్వారానే చాలా మందిని మీరు గ్యాదర్ చేస్తూ ఉంటారా అంటే ఎఫ్బిని ఒక వాహకంగానే ఉపయోగిస్తుంటాము ఎఫ్బి మన వర్క్ ని ఒక అప్రిషియేట్ చేయడానికి ఒక వర్క్ ని యాంప్లిఫై చేయడానికి ప్రచారం చేయడానికి ఉపయోగిస్తూ ఉంటాను కానీ మేము ఆఫ్లైన్ లో కూడా రెగ్యులర్ గా కలుస్తుంటాము ఆఫ్లైన్ వర్క్ కూడా చేస్తుంటాం సో సపోజ్ ఆ క్రమంలోనే మేము అనేక సమస్యల మీద చర్చలు చేసి సెమినార్స్ చేసి ఒక సుమారు ఇప్పటి వరకు ఒక 15 సార్లు మేము కలుసుకున్నాము ఆల్మోస్ట్ ఎవ్రీ టైమ్ ఒక 200-300 మంది మేము గ్యాదర్ అవుతూ ఉంటాము అవుతున్నప్పుడు అనేక సమస్యలు మాట్లాడుతున్నప్పుడు ఆల్కహాల్ అనేది ఒక సమస్య రైతు సమస్య కానీ చేనేత కార్మికుల సమస్య కానీ వేరే డీప్ రూటెడ్ స్కావెంజర్ సమస్య కానీ డీప్ రూటెడ్ ఇష్యూస్ చాలా టైం పడుతుంది చాలా స్ట్రగుల్ చేయాల్సి వస్తుంది అదే సార్ మొన్న మీ ఎఫ్బిలో చూస్తే తెలిసింది మీరు న్యూ ఇయర్ కూడా దావత్ వితౌట్ దారు అలాంటివన్నీ కూడా మీరు పెట్టారు అంటే ఈ దావత్ వితౌట్ దారు అనేది ఐడియా అసలు మీకు ఎలా వచ్చింది ఇప్పటి వరకు కూడా అసలు మీకు ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందంటారు ఈ కాన్సెప్ట్ ని మీరు ఎందుకు ఎంచుకున్నారు అదే నేను చెప్తున్నాను సో ఆ సమస్యలని సాల్వ్ చేయాలి అన్నప్పుడు ఆల్కహాల్ కన్జంప్షన్ కూడా చాలా పెద్ద ప్రాబ్లం అయింది ఊళ్ళలో కానీ యంగ్ పీపుల్లో కానీ సో అది నార్మలే కదా అని అంటున్నారు కానీ ఈ కుటుంబంలో హింస దగ్గర నుంచి మొదలుకుంటే రైతు సమస్యలు చేనేత కార్మికుల సమస్యలు అండ్ అన్ని సమస్యలు ఇది కూడా చాలా క్రూషియల్ పార్ట్ ప్లే చేస్తూ ఉంది అన్నట్టు సో చాలా చెడు చేస్తుంది కాకపోతే
దీన్ని ఎవరము రికగ్నైజ్ చేయట్లేదు. ఆల్కహాల్ అనేది కామనే కదా అన్నట్టు చేస్తాం. సో దీన్ని మనం కంపల్సరీ ప్రతి ప్రతి రెండో వ్యక్తి కలిసినా ఇద్దరు కూర్చున్నా ఇదే ఏదైనా ఫంక్షన్ ఇదే చచ్చినా ఇదే పుట్టినా ఇదే ప్రతి దానికి తాగుడే తాగుడు ఒక పార్ట్ అయిపోయింది. ఒక హాస్పిటాలిటీకి వాల్యూగా ఒక సెలబ్రేషన్కి వాల్యూగా అయిపోయింది అన్నట్టు. సో దాంతో ఏమవుతుందంటే ఒక ఎక్కువ శాతము దానికి అడిక్ట్ అవుతూ ఉన్నారు కొంతమంది. సో అది ఇక్కడ ఒక నార్మల్సీకి ఒక దాన్ని ఒక వాల్యూగా క్రియేట్ చేస్తున్న కింది సెక్షన్స్లో అది చాలా ప్రభావం చూపుతుంది. హెల్త్ మీద కానీ, కుటుంబ సంబంధాల మీద కానీ, విలేజ్ల మీద కానీ, వాళ్ళ ఆర్థిక వ్యవస్థల మీద కూడా సంబంధం చాలా ప్రభావం చూపుతుందండి. కంపల్సరీ ఇష్యూని టేకప్ చేయాలి, ఆల్టర్నేట్ ఐడియా అని ఆల్టర్నేట్ వాల్యూని క్రియేట్ చేయాలి అని మేము మధ్య వ్యతిరేక ప్రచారం చేస్తున్నాము. అండ్ అందులో భాగంగా ఇన్నోవేటివ్గా ఉండాలని దావత్ వితౌట్ దారు DWD అనే కార్యక్రమం మేము స్టార్ట్ చేశాం అన్నట్టు. చాలా టఫ్ కదండి ఇది, మీరు ఎంచుకున్న ఈ యొక్క మార్గం అనేది చాలా టఫ్ కదా. మరి దీనిలో ఎవరు పాత్రదారులు, మీరు ఎలా చేస్తున్నారు ఈ కార్యక్రమాన్ని? మంచి క్వశ్చన్ అండి. నేను మనము అర్థం చేసుకున్నాక కష్టమే ఒకరినే అని అంటే, కానీ ఇప్పుడు అది అవుతుందా? ఎందుకంటే ప్రతి ఒక్కరికి అలవాటు ఉంది, లేకుంటే లేకున్నా కూడా ఇది ఒక సమస్యగా గుర్తించారు అనేది. నేను ద మూమెంట్ నేను స్టార్ట్ లాస్ట్ ఇయర్ March 24th స్టార్ట్ చేశాను. సో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి దగ్గరికి పోయాను, స్వైరోస్ సెక్రటరీ. చేగో అని ఏమని చెప్పి, చేగో ఏమన్నా సమస్య ముందుగా నీడా దావర్ ఉందంటే లిక్కర్ ఇష్యూ కంపల్సరీ టేకప్ చేయాలి. ప్రతి ఒక్కరు ఏదో ఒక అన్ని సమస్యల మీద మనం మాట్లాడుతున్నాం కానీ దీని మీద ఎవరు మాట్లాడలేదు అని ఎంకరేజ్ చేశారు. ఆయనే వచ్చి ఈ క్యాంపెయిన్ని స్టార్ట్ చేశారు కూడా. ఐ రిక్వెస్టెడ్ హిమ్ టు కమ్ టు మై మీటింగ్. అండ్ తర్వాత చిన్న చిన్నగా ఫ్యామిలీస్ కింది ఫ్యామిలీస్కి వాళ్ళకి పోతుంటే, అవునన్న మేము మొహమాటానికి దావతులల్లో మందు పోస్తున్నాం కానీ మాకు అస్సలు ఇష్టం లేదు అనుకుంటే చెప్తా ఉన్నారు. సో ఇట్లా ఇప్పుడు మేము కూడా ఒక 400 మంది వాట్సాప్ గ్రూప్లలో 2 గ్రూపులు నడుస్తున్నాయి. చాలా మంది విలేజెస్లో కూడా వాళ్ళకు వాళ్ళు పెట్టుకొని మాట్లాడుతున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా మీమ్స్ ద్వారా బాగా క్యాంపెయిన్ చేస్తున్నాము, హ్యూమర్ యాడ్ చేసి రత్నాకర్ అని, ప్రభు అని. సో చాలామంది మన మిత్రులు రవి కందగంటి గారు, సో అందరూ ఇప్పుడు జాయిన్ అవుతున్నారు. చాలామంది లేడీస్ కూడా జాయిన్ అవుతున్నారు. సో మేము లాస్ట్ ఇయర్ మీరు అన్నట్టు December 31st మీరు మద్యం సేవించకుండా న్యూ ఇయర్ని ఆహ్వానించండి, సెలబ్రేట్ చేసుకోకండి చెప్పండి. చాలా మంది యాక్సెప్ట్ చేశారు. నియర్లీ 100 to 200 members యాక్సెప్ట్ చేశారు. అయితే 200 members మాకు మా సర్కిల్లో చాలా పెద్ద నెంబరు, చాలా పాజిటివ్ డైరెక్షన్లో పోతుంది. అండ్ ఎర్లియర్ ఇట్ వాజ్ నాట్ ద కేస్. ఇదివరకు అసలు నాన్ ఆల్కహాలిజం అనేది ఒక ఇన్ఫీరియర్ దిస్ థింగ్గా ఉండేది. ఇప్పుడు అట్లా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు. ఐ డోంట్ కన్జ్యూమ్ ఆల్కహాల్ అనేది ఒక నాన్ ఆల్కహాలిక్కి ఒక మంచి విలువ కూడా వస్తుంది. ఇదివరకు ఏదో సాఫ్ట్ డ్రింక్ కూడా థమ్స్అప్ కూడా అంటుంది, బట్ నౌ పీపుల్ ఫీలింగ్ ప్రౌడ్ టు బి నాన్ ఆల్కహాలిక్. అసలు ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏ చిన్న ఫంక్షన్ అండి, కనీసం భార్యలు ఇంట్లో భార్యల హాస్పిటల్లో డెలివరీ అయినప్పటికీ కూడా అది కూడా ఒక మందు పార్టీగా సెలబ్రేట్ చేసుకుంటున్నారండి ఈ రోజుల్లో. ఇలాంటి సమయంలో మీరు ఇలాంటిది తీసుకురావటం అనేది చాలా గ్రేట్ సార్ నిజంగా. అవును మేడం, ఆ ప్రచారము చాలా బాగా జరుగుతుంది. అండ్ తాగేటోళ్ళు కూడా అలవాటు ఉన్న వాళ్ళు కూడా దాదాపు అందరూ యాక్సెప్ట్ చేశారు. అయితే అడిక్షన్ కాబట్టి ఇంటాక్సికేట్, అది కెమికల్ ప్రభావం ఉంటుంది కాబట్టి మానేయాలి అనుకుంటే ఇమ్మీడియట్గా మానలేను అది రియాలిటీ. దానికే డిఅడిక్షన్ సెంటర్ని ఈ లెవెల్ ఇంతవరకు వచ్చాక ఏం చేయబోతున్నామంటే, నేను ఫస్ట్ నెక్స్ట్ స్టెప్ డిఅడిక్షన్ సెంటర్ని, రీహాబిలిటేషన్ సెంటర్ని, కౌన్సిలింగ్ సెంటర్స్ని ఎన్ని ఎక్కువ వీలైతే అన్ని మనము స్థాపించాలి. ప్రభుత్వాన్ని కూడా అదే రిక్వెస్ట్ చేస్తున్నాము. సో దట్ ప్రభుత్వం కూడా ఏదో బార్ టెండర్ రోల్ లాగా కాకుండా ఒక పేరెంటల్ రోల్, ఒక కన్సర్న్డ్ ఉన్న తల్లిదండ్రుల రోల్లోకి వచ్చి తాగుడు అలవాటు ఉండి
తాగుడు నుంచి బయటపడాలనుకున్న వాళ్ళకు ఒక ఒక డైరెక్షన్ చూపించి ఇక్కడికి వెళ్తే మీకు మంచిగా అవుతుంది, మీరు ఈ తాగుడు వ్యసనం నుంచి బయటపడవచ్చు అనేది. ఎందుకంటే ప్రైవేట్లలో అక్కడిక్కడ చాలా ఎక్స్పెన్సివ్ ఉంది, చాలా లాంగ్ టర్మ్ ప్రాసెస్, అంటే చాలా సపోర్ట్ కావాలి, ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ. అదే అది దొరికినా కూడా చాలా, ఈ రిహాబిలిటేషన్ అనేది, డిఎడిక్షన్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ అయింది. అండ్ అందుకనే మనం సిస్టమే ఏర్పాటు చేయాలనేది మా ప్రయత్నము. మేము ఆ విధంగానే గవర్నమెంట్ కూడా రిప్రజెంట్ చేస్తున్నాము. చాలా సూపర్ సార్, నిజంగా ఇది ఎటువంటి ప్రయత్నాన్ని, మీ ప్రయత్నం నిజంగా చాలా హర్షించదగ్గదండి. ఎందుకంటే ఇప్పుడు ప్రతి చోట అక్కడ ఈ మందు పార్టీ అనేది కామన్ అయిపోయిందండి, ఆడవాళ్ళు కూడా మందు పార్టీలో బాగా జాయిన్ అవుతున్నారు ఈ రోజుల్లో. నిజంగా ఇది మీరు, ఇది ఒక ఎడిట్ లాగా అయిపోతుంది కాబట్టి మీరు చక్కటి కార్యక్రమాన్ని మీరు నిజంగా రూపొందించారు సార్, నిజంగా చాలా మంచి విషయం చెప్పారు. మరి అట్లాగే అసలు మీకు ఈ సోషల్ యాక్టివిటీస్ మీద అసలు ఎలా ఇంట్రెస్ట్ కలిగింది, మీకు ఇన్స్పిరేషన్ ఎవరైనా ఉన్నారా? అంటే తెలంగాణ మూవ్మెంట్ లో నేను యాక్టివ్ గా పాల్గొన్నానండి. అదే స్పిరిట్ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా కంటిన్యూ చేయాలి అన్నట్టు తెలంగాణ నాయకులు కేసీఆర్ గారు, కోదండరాం గారు అప్పుడు లీడ్ చేసిన వాళ్ళు అందే తెలంగాణ చేసి. సో ఆ టైంలో పాల్గొన్నాను, అదే స్పిరిట్తోని ఇప్పుడు కూడా నేను అదే వర్క్ చేస్తున్నాను. స్పిరిట్ అలా, అదే మీది అలా మొదలైంది అనమాట మీ యాక్టివిటీ. అవును మేడం. సూపర్ అండి. మరి ఈ జిందగీ ఇమేజెస్ అనేది మీరు అసలు ఎప్పుడు ఎలా స్టార్ట్ చేశారు? జిందగీ ఇమేజెస్ ఐడియా చాలా రోజుల నుంచి ఉంది మేడం, యాక్చువల్గా 2009-10 నుంచే ఉంది. తర్వాత సోషల్ మీడియా వచ్చాక నేను 2014లో నేను ఫేస్బుక్ గ్రూప్ ద్వారా ఇంకా దాన్ని ఎక్కువ చేశాను అన్నట్టు. సో నాకేంటంటే నేను యాజ్ నేను చెప్పినట్టు ఇమేజ్ అనేది చాలా పవర్ఫుల్ టూల్ టు కమ్యూనికేట్. సో చాలా దానికి చాలా ఎక్స్ప్రెషన్ వాల్యూ ఉంది అన్నిటికంటే. సో నేను అదే పని చేస్తున్నప్పుడు మొగలయ్య అని ఒక రేర్ ఫోక్ మ్యూజిషియన్ ఉండే ఊర్లో, మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్స్లో. సో నేను ఐ కేమ్ అక్రాస్ హిమ్. సో ఆయన గురించి మాట్లాడుతున్నప్పుడు మొగలయ్య ఆయన ఏమన్నా అంటే, అన్న నేను కూలీకి పోతున్నా, ఇంకా నేను ఈ ఫోక్ ఆర్ట్స్ నేను పెర్ఫామ్ చేయలేను, నాకు తిండి పెడతలేదు అని అంటే. సో ఆయన యాక్చువల్గా వాళ్ళ ఫ్యామిలీ ఒక 400 ఇయర్స్ నుంచి దాన్ని నిలబెట్టుకుంటూ వస్తుంది, నెక్స్ట్ జనరేషన్ నేర్చుకోవట్లేదు. సో నేను అంటే అరే నీకున్న ఆర్ట్ చూస్తే అసలు వేరే కాడ తెలిసే జనాలకు, లేకుంటే వేరే కాడ నిన్ను అపురూపంగా చూసుకుంటారు. సో ఇన్ని సంవత్సరాలు మీ ఫ్యామిలీ దీన్ని నిలబెట్టి వచ్చింది సో అని నేను సోషల్ మీడియాలో ఆయన గురించి ప్రచారం స్టార్ట్ చేశారన్నట్టు. సో స్లోలీ ప్రభుత్వానికి తెలవటము అండ్ భాషా సాంస్కృతిక శాఖ దాన్ని అట్లా చాలా మంది దాన్ని తుక్కపట్టారు. సో నేను నాకేమైతే ఈరోజు మొగలయ్యకు ఒక మంచి ప్లేస్ అండ్ ఆయనకు వచ్చిన కొంచెం పెన్షన్, కొన్నిసార్లు వీలైతే దాన్ని నేర్చుకోవాలని ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే దానికి ఒక తెలుగు యూనివర్సిటీలో ఒకసారి ఒక ప్లేస్ కూడా ఇచ్చారు. సో దట్ అంటే నేను ఒక్కడే చేయగలిగినాను, ఒక సమూహంగా ఇంకా ఎంతో చేయొచ్చు అనే ఉద్దేశంతో జిందగీ ఇమేజెస్ నాలాగా వర్క్ చేయాలి అనే ఐడియాతో జిందగీ ఇమేజెస్ పెట్టామన్నట్టు. అంటే అందులో ఏదో డ్రాయింగ్ రూమ్ ఒపీనియన్స్, ఆ ఒపీనియన్ షేరింగ్ ఉండదు, రియల్గా ఫోటో పెట్ట, ఫోటో తీసి మీరు తీసినే పెట్టాలి. అంటే మీరు వెళ్ళి ఫోటో తీస్తారు కాబట్టి యు విల్ హ్యావ్ ఇంటరాక్షన్ విత్ ద పర్సన్ అన్నట్టు. రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్, ఆయన వెళ్ళి చూస్తాడు కాబట్టి, ఫిజికల్గా వెళ్తాడు కాబట్టి ఎగ్జాక్ట్గా రిపోర్ట్ చేసే ఇది ఉంటుంది. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ సిటిజన్ జర్నలిజం లాగా. సూపర్ అండి. మరి అట్లాగే ఈ జిందగీ ఇమేజెస్ ద్వారా అసలు మీరు ఎటువంటి కార్యక్రమాలు ఎలా చేస్తున్నారు, ఈ కార్యక్రమాలన్నీ కూడా? ఇప్పుడు యాంటీ లిక్కర్ క్యాంపెయిన్ మేడం చాలా టఫ్ క్యాంపెయిన్, చాలా దీర్ఘకాలికంగా చేయాల్సిన క్యాంపెయిన్. సో ఇది వరకు చేనేత కార్మికుల గురించి, లేకుంటే డిజేబుల్ పర్సన్స్ గురించి అండ్ థర్డ్ జెండర్ విషయాల గురించి, వీ ట్రై టు గెట్ సెన్సిటైజ్డ్ అబౌట్ ఇష్యూస్. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని, ఈ మధ్య వ్యతిరేక ప్రచారాన్ని ఒక లాజికల్ ఎండ్ దాకా తీసుకెళ్ళాలి
అనేది మేము ప్రయత్నిస్తున్నాము. ఇప్పుడు ప్రస్తుతానికి ఇది ఒక్కటే కార్యక్రమం ఉంది. ఇది ఎంత ఎన్ని రోజులు వెళితే అన్ని రోజులు మన ఎనర్జీస్ అన్నీ ఈ మధ్య వ్యతిరేక ప్రచారం మీద పెట్టాలనేది మా అభిలాష. అండ్ దానికి చాలా సపోర్ట్ కూడా దొరుకుతుంది. చాలా బాగుంది సార్. అసలు నిజంగా మీరు ఈ మధ్య వ్యతిరేకం మీద మీరు తీసుకున్న నిర్ణయం అనేది చాలా మంచిది. నిజంగా ప్రజలకు కూడా చాలా ఇది ఉపయోగపడుద్దని నేను కూడా నమ్ముతున్నాను. మరి అయితే మీరు చేసే ఈ కార్యక్రమాలకి మరి ప్రజల యొక్క రెస్పాన్స్ ఎలా ఉందంటారు? మీకు ఎప్పుడైనా ప్రజల ద్వారా మాకు ఇది బాగుంది, ఇది మాకు చాలా బాగా ఉపయోగపడింది అని మీతో ఎవరైనా చెప్పిన సందర్భాలు కూడా ఏమైనా ఉన్నాయంటారా? అంటే నాతోనే నా ప్రచారంకి బాగానే ఉంది. ఇప్పుడు ఇదివరకే ఎవరు వింటారు, గ్రామాలలో అందరు ఇట్లనే ఉన్నారు, ఎస్పెషల్లీ తెలంగాణలో ఎక్కువ మంది తాగుతారు అనే ఒక రకమైన అపవాదం ఉండే. అలా ఏమి లేదు, ఎందుకంటే 400 గ్రామాలు ఇప్పుడు గ్రామ సభలలో వాళ్ళు రిజల్యూషన్ పాస్ చేసుకున్నాయి. సో మా ఊర్లో మద్యం వద్దు అనే ఒక రకమైన, అండ్ ఇంత మంచి ప్రచారం అసలు ఎక్కడ జరగలేదు. అండ్ నేను స్టార్ట్ చేయకుంది ఎప్పటి నుంచో మద్య వ్యతిరేక గ్రామాలు, మద్య నిషేధం ఎంచుకున్న గ్రామాలు ఉన్నాయి. సో కొన్నిసార్లు ఫైన్ కూడా వేసుకుంటున్నారు వాళ్ళు. ఎవరైనా మద్యం ఊర్లో సేవిస్తే 5,000 నుంచి 50,000 వరకు వేస్తున్నారు. చాలా మంచి ప్రచారం అయితే ఈ ఫస్ట్ రెసిడెంట్స్ కామన్ పీపుల్ నుంచి కాకుండా ఇంటెలెక్చువల్స్ వచ్చింది. ఐ కుడ్ ఆన్సర్ దెమ్ బికాస్ బుద్ధుడి నుంచి, అంబేద్కర్ నుంచి, గాంధీ గారి నుంచి అందరూ ఈ సమస్యకు పరిష్కారం కనుక్కోవాలని అనుకున్నారు అన్నట్టు. సో వాళ్ళ ప్రీచింగ్స్ నుంచి, వాళ్ళ రైటింగ్స్ నుంచి నాకు ఒక మోరల్ సపోర్ట్ కూడా దొరికింది. డెఫినెట్గా ఇది ఏదో అల్లటప్ప విషయం కాదు. అండ్ పీపుల్ ట్రైడ్ అండ్ దే ఆర్ వెరీ ఈగర్ టు అడ్రస్ దిస్ ఇష్యూ. సో అప్పుడు వాళ్ళకి ఇక వేరే బాధ్యతలు ఉండబట్టి సో ఇది కొంచెం అండర్మైన్ చేసి ఉంటారు. కానీ కంపల్సరీ దీన్ని లిక్కర్ యాంటీ లిక్కర్ క్యాంపెయిన్ని ఇంకా ముందుకు తీసుకుపోవాల్సి వస్తుంది. అండ్ ఎస్పెషల్లీ పేదవాళ్ళు, ఎందుకంటే పేదవాళ్ళు, గ్రామీణ పేదలు వాళ్ళు వాళ్ళ లైఫ్ నార్మల్గా లీడ్ చేసుకోవటానికే కష్టమైతే వాళ్ళు ఇంకా ఎక్కువ కష్టపడాలి. అట్లా కాకుండా మన సంపాదన ఉందో, మన సంపాదనలో సగభాగము దీనికే స్పెండ్ చేయటము, తాగటం వల్ల వచ్చిన కుటుంబంలో వచ్చిన గొడవలు, దాంతో చిన్నపిల్లల మీద సైకాలజీ మీద పడటము, మళ్ళా వాళ్ళు ఆ కుటుంబ హింస ద్వారా, ఆ డిస్టర్బెన్స్ ద్వారా ఎలాంటి పౌరులు అయ్యే అవకాశం ఉంది, ఇవన్నీ మనం స్టడీ చేసి దీన్ని మినిమైజ్ చేయాలి. గ్రామీణ యువత కూడా వాళ్ళకు కూడా, అంటే ఆల్కహాలే అన్నిటికీ మూలం అని నేనేమి చెప్పట్లేదు, ఎందుకంటే ఇది కూడా కలిసి ఉన్నది అన్నట్టు. సో చాలా ఎక్కువ మూలం అవుతుందేమో కదా సార్, వాళ్ళు సంపాదించే సంపాదనలో ఆల్కహాలే అయిపోయారు అనుకోండి, సంపాదనలో సగం భాగం కాదండి, ఒక్కొక్కసారి మొత్తం సంపాదన కూడా ఖర్చు చేసే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి మీరు తీసుకున్న నిర్ణయం మాత్రం చాలా చాలా హర్షణీయమైంది. అంటే నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు నిరుద్యోగము అంటే ప్రతిదీ, ఇప్పుడు సపోజ్ చాలా మంది అంటే నేను చాలా కష్టపడతానయ్యా అంటే సాయంత్రము అలసిపోతుంది బాడీ, తర్వాత తెల్లారి మళ్ళీ జాబ్కి వెళ్ళాలి అనేది ఒక దిస్ థింగ్. నేనంటాను ఈరోజు కండిషన్స్లో కష్టపడుతున్నారు, ఓకే, దాంట్లో ఐ హ్యావ్ సింపతి ఫర్ ఇట్. అండ్ నువ్వు నీ బాడీ ఎంత ఎఫర్ట్ చేయగలుగుతుందో అంతకంటే ఎక్కువ కష్టపడుతున్నావు అంటే నీవు దోపిడీకి గురవుతున్నట్టే లెక్క. సో దానికి మనం వేరే ఆప్షన్స్, మనం నిలబడి పోరాడాలి, చైతన్యవంతంగా ఉండి లేదు నీ ఇంత పనికి ఇంతే చేస్తాను ఈరోజు ఒక టైంలో 8 అనుకున్నమాట సపోజ్, ఈరోజు అట్లా కాదు నేను ఇంకా తక్కువ పని చేస్తాను, ఈరోజు హెల్త్ కండిషన్స్కి, ఈరోజు మనిషికి ఉన్న ఆరోగ్య ప్రమాణాల ప్రకారము ఎట్లా పని చేయాలనేది మళ్ళీ మాట్లాడుకొని పోరాటం చేసి మాట్లాడాలి. ఎందుకంటే మళ్ళీ యాక్సెప్ట్ చేయొద్దు. సో దానికి నువ్వు తాగకుండా అలర్ట్గా ఉండాలి, సో నువ్వు పోరాడాలనేది నీ ఉద్దేశం. ఇంకోటి ఏంటంటే అంతే పని మహిళలు కూడా చేస్తూ ఉన్నారు ఇవాళ. సో వాళ్ళకు వేరే అవుట్లెట్స్ ఉన్నాయి, వాళ్ళు రిలాక్స్ కావడానికి కానీ, వాళ్ళు ఆ రెస్ట్, మళ్ళీ వాళ్ళు ఆ పని చేసి మళ్ళీ ఇంట్లో కూడా కుటుంబ బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నారు. అట్లానే కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, సంతోషం వచ్చినా ఎవరిని ఎట్లా
ఐ హ్యావ్ సింపతి. వాళ్ళకి బాగా కష్టం వచ్చింది, సైకలాజికల్ ఇష్యూ వచ్చింది, స్ట్రెస్ వచ్చింది. దానికి అవుట్లెట్ ఎట్టి పరిస్థితుల్లో మద్యం కాదు, మహిళలే మనకు అర్థమైపోతుంది. వాళ్ళకు కూడా మనకంటే ఎక్కువ, మగవాళ్ళకంటే ఎక్కువ స్ట్రెస్ఫుల్ రోల్స్ ప్లే చేయాల్సి వస్తాయి, మదర్గా లేకుంటే వర్కింగ్ ఉమెన్గా లేకుంటే ఒక కోడలుగా. అండ్ వాళ్ళు ఎట్లా వాళ్ళు ఎట్లా ఈ సైకలాజికల్ ఇష్యూస్ని ఓవర్కమ్ చేస్తున్నారు అనేది కూడా మనం చూసుకుంటే అర్థమైపోతుంది. ఇది ఒక వంక మాత్రమే అని మనకు అర్థమైపోతుంది. సో జాగ్రత్తగా జాగ్రత్తగా ఇప్పటి వరకు అయింది ఏదో అయింది, లెట్స్ ట్రై టు కమ్ అవుట్ ఆఫ్ దిస్ బ్యాడ్ హ్యాబిట్ అనేది నేను అంటున్నాను. అందుకనే ఎస్ ఎస్ బాగుంది సార్, మీరు అసలు చాలా చక్కగా విషయాలన్నీ కూడా విడమర్చి చెప్తున్నారు. మరి ఇందాక మీరు ఏదో చేనేత కార్మికులు అని ఒక మాట అన్నారు, అసలు ఈ చేనేత కార్మికులకి మీరు ఎలాంటి చేయుత, అసలు ఎలా ఇస్తారు వీళ్ళకి చేయుతని ఇస్తున్నారు అని అంటున్నారు కదా, ఎలా మీకు ఎలా సాధ్యపడుతోంది ఇది? అంటే చేనేత చేయుత అని కదా, ప్రభుత్వాలు బాగానే చేస్తున్నాయి, ఇప్పుడు చాలా పాజిటివ్ గా ఉంది. అయితే నేను ఒక మా సమూహము ఒక దానికి ఒక మార్కెట్ క్రియేట్ చేయాలనేది మేము ఒక ఐడియా జనరేట్ చేసాము. యూజువల్గా ఇలాంటి సంస్థలు, ఏమన్నా సంస్థలు కానీ ఆఫీసులు కానీ ఏదైనా ప్రచారం చేసేవాళ్ళు కానీ వాళ్ళకు వాళ్ళకు ఒక యూనిఫామ్ ఉంటుంది, టీషర్ట్స్ పెట్టుకోవటము లేకుంటే ఒకటి. సో ఆ యూనిఫామ్ని వై డోంట్ వీ యూజ్ హ్యాండ్లూమ్ క్లాత్ యాజ్ ఏ యూనిఫామ్ టీషర్ట్ల ప్లేస్లో, వేరే ఆ ప్లేసెస్లో మా గ్రూప్ అడ్మిన్స్ అందరము చేనేత కుర్తాలే కుట్టించుకుంటున్నారు. మా మీటింగ్కి ఆ కుర్తాలు వేసుకునే మేము వెళ్తాం అన్నట్టు. సో అట్లా అందరూ మేము సరే దానికి మేము షర్ట్లు కూడా కావాలంటే మీ నేనే ఆ ఫిజికల్ వర్క్ చేస్తాను, మీ మెజర్మెంట్స్ ఇవ్వండి నేను అది తీసుకొని వచ్చి మీకు ఇస్తాను. ఇట్లా మేమందరము ఒక చేనేత కుర్తాని మీ సంస్థకు యూనిఫామ్గా పెట్టుకోండి, లేకుంటే మీ వార్డ్ రోబ్లో కంపల్సరీ రెండు ఉంచుకోండి. సో అన్ని మోడర్న్ క్లాస్తో పాటు ఇది కూడా రెండు ఉంచుకోండి. ఇట్లా మేము ఒక డ్రెస్ కోడ్ మేము చేసుకున్నాం. సో దట్ మిగతా సంస్థలు కూడా, మిగతా సమూహాలు కూడా వాళ్ళ అట్లా వాళ్ళ ఒక మార్కెట్కి, వాళ్ళ ఒక కస్టమర్ అయితే చేనేత మార్కెట్ కూడా మంచిగా యాజ్ పర్ విత్ మెయిన్ స్ట్రీమ్ మార్కెట్తో కాంపీట్ అవుతుంది అనేది మా ఐడియా. అట్లా మేము కూడా ఒక కస్టమర్ అయినాం చేనేత ప్రొడక్ట్కి బాధ్యతగా. దీనివల్ల చేనేత కార్మికులకు కూడా కొంత మరి నిజంగా వెసులుబాటు ఉంటుందని నేను అనుకుంటున్నానండి, మీరు ఇలా ప్రచారం చేయడం కూడా. అందరము మనం వారంలో ఇప్పుడు ఇక్కడ హ్యాండ్లూమ్ మండే అంటారు, ప్రతి వారంలో ఒక రోజు హ్యాండ్లూమ్ వేసుకోవాలంటున్నాం మేమే. అయితే నేను నాకు వీలు పడుతుంది, నాకు ప్రతిరోజు వేసుకుంటాను, నాకు అలవాటు అయిపోయింది. కానీ ఒకరికి ఇష్టం లేని వాళ్ళు లేకుంటే హ్యాండ్లూమ్ కాకుండా వేరే ఉన్నవాళ్ళు కనీసం ఒక రోజు కూడా, ఒకరోజైనా మీరు హ్యాండ్లూమ్ ధరించండి, మీ వార్డ్రోబ్లో కంపల్సరీ ఒక రెండు చేనేత వస్త్రాలు ఉంచుకోండి, లేకుంటే ఇప్పుడు 4 పండుగలు 5 పండుగలు వస్తాయి, ఒక పండగకి చేనేత వస్త్రాలు తీసుకోండి. ఇట్లా మనము ఆ ఐడియాని ప్రాపగేట్ చేస్తా ఉన్నాం అన్నట్టు. నిజంగా మీరు ఈ చేనేత కార్మికులకు కూడా ఒక రకంగా ఉపాధి కల్పిస్తున్నట్టే ఇది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. మనకు ఒక ఆత్మీయులు వచ్చారండి, ఒకసారి వాళ్ళని మాట్లాడించేద్దాం. ఓకే అండి, సార్ ఉన్నారండి. మరి మీరు ఇందాక నుంచి షో వింటున్నారు కదా, మీకు ఏమైనా సందేహాలు కానీ మరి ఏమన్నా అడుగుతారా? చంద్రశేఖర్ గారు ఉన్నారు సార్. చంద్రశేఖర్ గారు నమస్తే అండి. నమస్తే జితేంద్ర గారు. నేను వైజాగ్ నుంచి మాట్లాడుతున్నానండి. చెప్పండి సార్. ఈ తాగుడు అనేది మనిషి కొంత జ్ఞానం వచ్చిన తర్వాత, అతను ఒక కౌమార్య దశలోకి వచ్చిన తర్వాత మొదలు పెడతాడని నా ఉద్దేశం అండి. అయితే ఒక అతను తాగి ఇంట్లో తన భార్యను కొడుతూ ఉంటాడు. తన భార్య ఏమంటదంటే, బాబు నువ్వు తాగొద్దు, నన్ను కొట్టద్దు అని ఒక భార్య అంటది. ఇంకో భార్య ఏమో, తాగి కొడితే కొట్టావు కానీ బయట అప్పులు చేయకు బాబు, భరించలేకపోతున్నావు అంటది. మరో భార్య ఏమంటదంటే, నాయన నువ్వు కొట్టు తిట్టు ఏమైనా చేయగాని బయట గొడవలు తీసుకొచ్చి మాకు తెలియకుండా అప్పులు చేసి మాకు ఇన్ని ఇబ్బందులు కలిగించవచ్చు అని అంటది. అసలు తాగుడు ఎందుకు తాగుతున్నారు అనేది మీకు తెలుసు కాబట్టి తాగుడు మార్పించగడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు. అసలు తాగడం అనేది ఎందుకు మొదలెడతాడు మనిషి, ఒక విషయం చెప్పండి సార్. యాక్చువల్గా ఏ సమస్య అయినా సార్, ఇదొక్క పరిష్కారం అనేది ఉండదు, 100 మార్గాలు ఉంటాయి. నేను అబ్జర్వ్ చేసిన ఎందుకంటే
తనకు తాను అలవాటు అయ్యేవాడు. మీరు కౌమార యంగ్ ఏరియా ఒక స్టేజ్ తర్వాత ఒక ఏజ్ తర్వాత మొదలు పెడతారన్నారు కదా, సో అప్పుడు వాడికి వాడు పొయ్యి తాగడం అన్నట్టు తార వరకు. ఎందుకంటే ఒక ఇలాంటి గ్యాదరింగ్స్లోనే ఒక ఇద్దరు దోస్తులు కలుస్తారు, లేకుంటే కాలేజీలో ఉన్నారనుకోండి, అరే కూర్చొని తాగుదాం పారా మామ ఇవాళ పండగ కదా, లేకుంటే ఇవాళ సండే కదా. నేను అనేది అంటే ఇలాంటి గ్యాదరింగ్లలో పండగలలో కలుసుకున్నప్పుడు లిక్కరే ఉండని అవసరం లేదు, ఆ సంతోష సమయాన్ని లిక్కర్ ద్వారా కాకుండా మీరు వేరే ప్రత్యామ్నాయాల ద్వారా చేసుకోవచ్చు అనేదే. దావత్ వితౌట్ దారు, మందు లేని బిందు అనేది నేను అక్కడ నేను గమనించినంత వరకు ఇలాంటి గ్యాదరింగ్స్లోనే ఇలాంటి గెట్ టుగెదర్స్లోనే కొత్త వాళ్ళకి అలవాటు అవుతుంది. సో దట్ ఏమవుతుందంటే చిన్న 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 చిన్నగా ఇది ఒక రోజుకి ఒక నార్మల్సీ వచ్చేసింది. ఇద్దరు కలుసుకొని కూసుందాం అంటారు మా దగ్గర, కూసుందాం కూసోకుంటే ఇంకా అది కలిసినట్టే కాదు అన్నట్టు. అండ్ ఎవరైనా పార్టీ అయితే అది దారు లేకుంటే కాలినట్టే కాదంట. ఇప్పుడు సపోజ్ అట్లా ఎక్కడ దాకా పోయింది అంటే చావుకి, పండ పుట్టడానికి, పెళ్లికి, పేరటానికి, 21కి, చివరికి రిసార్ట్ అంటే మనము నేచర్ ఎంజాయ్ చేయడానికి టూరిజం దగ్గర పోయినా కూడా రిసార్ట్లో కూర్చొని సీను లేకో లేకుంటే మంచి కొండలో చూసి ఎంజాయ్ చేయాలి కదా, అక్కడ కూడా చెయ్యికి బాటిల్ ఒక పెగ్ గ్లాస్ ఇస్తున్నారట, అది తాగినాకనే అయిపోతుంది. అక్కడ నేచర్ ఎంజాయ్ చేసే కాన్సెప్ట్ కంటే ఎక్కువ అక్కడ పోయి తాగుడే ఉంటుంది అన్నట్టు. సో ఎక్కడైనా కూడా మన లైఫ్లో ఏది ఎక్కడైతే సంతోషము, భావోద్వేగాలు అంటే దుఃఖము ఇవన్నీ ఉన్నాయో దానికి అల్టిమేట్ నెక్స్ట్ దాన్ని డైవర్ట్ చేయడానికి దానికి అవుట్లెట్ మందే అని అది ఒక రకంగా ఒక మనని కండిషన్ చేసినాయి అన్నట్టు లిక్కర్ కంపెనీలు. సో దాన్ని వాళ్ళ వివిధ ప్రచారాల ద్వారా చేసినాయి అన్నట్టు. దాన్ని మనము కంపల్సరీ తిప్పి కొట్టాలి, కంటిన్యూస్గా ప్రచారం చేయాలి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు. ఎందుకంటే అది లక్షల కోట్ల వ్యాపారము ప్రచారము, అండ్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు ఇది బాధ్యతగా తీసుకొని నా వల్ల ఒక్కరే కాదు ఒక 10 మంది వల్ల కూడా కాదు, ఎవరైతే తాగరో వాళ్ళందరూ తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం తాగుడు వల్ల బాధపడ్డ నష్టపోయిన ఫ్యామిలీస్, మహిళలు, పేరెంట్స్ తాగటం వల్ల నష్టపోయిన పిల్లలు, ఈ జనరేషన్ పిల్లలు కంపల్సరీ ఈ ప్రచారాన్ని తీసుకొని వాళ్ళకి కంపల్సరీ వాళ్ళకి తెలిసిపోతుంది వాళ్ళ ఫ్యామిలీలలో తాగుడు వల్ల, డ్రింక్ అండ్ డ్రైవ్ వల్ల, డ్రంక్ చేయటం డ్రైవింగ్ వల్ల చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది. సో లేకుంటే వాళ్ళ మదర్స్ని కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అంటే వాళ్ళకి అర్థమైపోతుంది, వాళ్ళు కంపల్సరీ బాధ్యతగా దీన్ని తీసుకొని ప్రచారం చేయాలి ఒక్కళ్ళు ఒక్కళ్ళు. నేను 10 మంది చెప్తాను, మీరు ఇంకో 10 మంది చెప్పండి, లేకుంటే ఎవరైనా ఫ్రెండ్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అవునరా నేను బంద్ చేద్దాం అనుకుంటాను అంటే ఆయనకు బాగా సపోర్ట్ చేయాలి అన్నట్టు, అంటే ఆయనని ఆ అడిక్షన్ నుంచి బయటపడటానికి. అంతేగానే ఈ ఒక్కసారి దాగురాబా ఈ ఒక్కసారి దాగురాబా అని మళ్ళీ చేయొద్దు, ఎందుకంటే అంత చాలా వీక్నెస్ బలహీనంగా ఉంటుంది అది కాబట్టి. సో అది నేను అక్కడ అనుకొని చేసిన ఒక అల్టిమేట్ ఎయిమ్, నా విజన్ కరెక్ట్గా రీచ్ అయితే పబ్లిక్ ప్లేసెస్లో లిక్కర్ పోతే ఒక 50-60% కన్సంప్షన్ తగ్గిపోతుంది, నెక్స్ట్ జనరేషన్ కంపల్సరీ ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయ దొరుకుతాయి. సపోజ్ నేను ఏం చేస్తాను, నేను మ్యూజిక్ వింటా, డ్యాన్స్ వేస్తా నేను, లేకుంటే ఇంకో మా ఫ్రెండ్ ఒకరు ఎక్సర్సైజ్ చేస్తాడు, లేకుంటే నేను లాంగ్ డ్రైవ్ పోతా బండి ఊర్లలోకి పోతా, లేకుంటే నేను ఫ్రీ మనీ నేను జోకులు వేసుకుంటా, సో దట్ ఐ విల్ చాయ్ తాగి మంచి మాట మాట్లాడతా, లేకుంటే ఇంకో మిత్రుడు బుక్ చదివితే రిలాక్స్ అవుతాయి, అట్లా వీ విల్ హ్యావ్ వేరే ఆల్టర్నేటివ్స్ దొరికిపోతాయి. సో దట్ మందు కాకుండా మనం వేరే మన సంతోషాలని దుఃఖాలని తీర్చుకోవడానికి పంచుకోవడానికి వేరే ఆల్టర్నేటివ్స్ కూడా వస్తాయి. సో ఈ ప్రచారం మనం కంటిన్యూ చేయాలి. ఓకేనండి వీరేంద్ర గారు, మీ క్వశ్చన్ కి ఆన్సర్ దొరికింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి వీరేంద్ర గారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మరి మీరు అసలు కొన్ని 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 రకాల సమస్యల మీద మీరు ఫోటోలు కూడా తీసారండి, నేను మీ ఫేస్బుక్ చూసాను, మరి వాటిలో మీకు బాగా నచ్చిన ఫోటో ఏంటి? అసలు చాలా ఉన్నాయి ఒకటది కాదు సార్, నాకు బాగా ఈ రోజు కూడా బాగా ఇష్టపడే 2 ఉన్నాయి. మొగలయ్య ఆ ఫోక్ ఆర్టిస్ట్ ఇది, తర్వాత ఇక్కడ ఊరూరు తిరిగి చేస్తుంటారు చూడండి సర్కస్ లాగా, ఆ ఫోటోలు కూడా నాకు చాలా ఇష్టం. సో ఇక నాకంటే నా ఫోటోల కంటే మా గ్రూప్ లో ఇంకా చాలా మంది పెడుతుంటారు గల్ఫ్ లో వాళ్ళ సమస్యల మీద రాయుడు అని, లేకుంటే మహేంద్ర అని,
అనిల్ అని, లేకుంటే గుగ్గిల రవి అని, గల్ఫ్ సమస్యల మీద మా గ్రూప్ చాలా వాళ్ళకు దే ఫీల్ వెరీ కంఫర్టబుల్ టు షేర్ దేర్ లైఫ్. అన్ని గ్రూప్ల కంటే ఏదైనా వాళ్ళ గురించి షేర్ చేసుకోవాలంట. మాకు ఇప్పుడు తెలిసిపోతా ఉంది వాళ్ళు అక్కడ ఎట్లా లైఫ్ లీడ్ చేస్తున్నారు తెలంగాణ వాళ్ళు. సో అట్లా మేము చాలా గల్ఫ్కు సంబంధించిన అన్ని ఇమేజెస్ ని నాకు చాలా ఇష్టం. ఇంకోటి ఏదైనా పండగ వచ్చినప్పుడు గ్రామాలలో వాళ్ళు చాలా ఆథెంటిక్ గా చేసుకుంటారు, అదే ఇది రాబోయే రియల్ పండగ అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. బతుకమ్మ కానీ హోలీ కానీ, సో అవి కూడా పోస్ట్ చేసినప్పుడు చాలా మంచిగా అనిపిస్తూ ఉంటుంది. సో ఇంకా చాలా మంది వాళ్ళ పాపల పిల్లల బర్త్డేస్ కూడా చేస్తారు. కొంచెం ఎక్కువైనా కూడా నాకేందో సరే, చిన్నపిల్లలు వాళ్ళక వాళ్ళకు వాళ్ళ ఫేస్బుక్ లో పెట్టడం వల్ల మన అందరము ఆశీస్సులు దొరుకుతాయి. డెఫినెట్ గా ఆ ఆశీస్సులు వాళ్ళ మీద పనిచేస్తాయని కూడా అనిపిస్తా ఉంటది. ఐ లైక్ ఆల్ ఫోటోస్. సార్, ఇప్పుడు మీరు గల్ఫ్ అన్నారు, మరి ఆ విషయానికి వద్దామండి. మీరు అసలు గల్ఫ్ వెళ్ళి అక్కడ వాళ్ళ పరిస్థితిని వాటిని మీరు ఎలా అసలు తెలియజేస్తున్నారు? మీ ఫేస్బుక్ ద్వారా కూడా నేను చూసాను ఆ ఫోటోలు, అవి కూడా గల్ఫ్ వెళ్ళి అక్కడ స్థితిగతులు అన్ని కూడా మీరు పోస్ట్ చేశారు. అసలు మీకు అలా ఎలా సాధ్యపడుతున్నాయి సార్? అంటే యాక్చువల్ గా అదే, నేను మేము జిందగీ మీద ద్వారా వేరియస్ యాక్సెస్ ఇష్యూస్ మీద పాటు చేసినప్పుడు, అంటే గల్ఫ్ నేను వెళ్ళలేదు, కాకపోతే గల్ఫ్ లో ఉన్న మిత్రులు, ఒక సిద్ధిరాములు అనే ఒక కార్మికుడు అక్కడ యాక్సిడెంట్ అయింది, అతను కోమాలో వెళ్ళిపోయాడు, 6-7 months అయింది. వాళ్ళ ఇక్కడ కమ్యూనికేట్ చేయలేకపోతున్నారు, చేసినా కూడా ఇక్కడ వాళ్ళ పేదవాళ్ళు, వాళ్ళకు లాంగ్వేజ్ రాదు, దే డోంట్ నో హౌ టు రెస్పాండ్. సో అట్లా కొంచెం చిన్న చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ అయినప్పుడు ఆ సిద్ధిరాములు ఇష్యూని నేను తీసుకున్నాను అండ్ మానవతా దుఃఖంతో దాన్ని పని చేశాను అన్నట్టు. సో అదే ఒక్క రోజులో కాలేదన్నట్టు, అక్కడ వాళ్ళని మాట్లాడటము, అక్కడి నుంచి మళ్ళీ హాస్పిటల్ వాళ్ళకి చెప్పటము, కంపెనీ వాళ్ళకి చెప్పటము, వాళ్ళు ఆయన రిలీజ్ చేయటము, మళ్ళీ ఆయన సేఫ్ టైం టు డిపార్ట్ అనేది చూసుకోవటం, మళ్ళీ హాస్పిటల్ ఒక ప్లేన్లో తీసుకురావటం, మళ్ళీ ఇక్కడి నుంచి గాంధీ హాస్పిటల్, ఇదంతా ఒక 8-9 నెలలు పట్టింది అన్నట్టు ఈ ప్రాసెస్. అప్పుడు నాకు ఆ మొత్తం అన్ని కోణాలు అర్థమైపోయినాయి నాకు, అరే ఏంది బాబు అన్నట్టు. సో తర్వాత ఇక అందరూ దాని గురించి, దాన్ని ఆ గల్ఫ్ ఆ సిద్ధిరాములు ఇష్యూ ద్వారా, నా జిందగీ మీద ద్వారా నేను ఆ గల్ఫ్ ఇష్యూని హైలైట్ చేయగలిగాను. దురదృష్టవశాత్తు సిద్ధిరాములు ఇక్కడికి వచ్చాక 2 రోజులకే చనిపోయాడు. సో అది చాలా బాధగా ఉంది. తర్వాత ఇక దాని గురించి మేము ఒక మీట్ పెట్టి కొంతమంది యాక్టివిస్టులని మనకు కార్మీలు వచ్చారండి, ఒకసారి పలకరిద్దాం సార్. నమస్తే అండి, లవరాజ్ గారు వెల్కమ్ అండి మీకు. నమస్తే అండి శోభా మేడం గారు. నమస్తే అండి. నమస్తే సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నమస్తే సార్. సార్ అయితే నేను ఒక చిన్న మాట్లాడతాను మిమ్మల్ని. చెప్పండి సార్. అయితే ఇప్పుడు ఏంటంటే ఈ పార్టీలు ఏవైతే ఉన్నాయో ఇది ఏంటంటే యువత ముందు స్టార్ట్ చేస్తుందండి. యువత అనే కాదు, ఎవరైనా కానీ ముందు స్టార్ట్ చేస్తారు తాగడం అనేది, తర్వాత అది వీళ్ళనే తాగుతా ఉంది. హలో సార్, వింటున్నాను. తర్వాత ఏంటంటే ఈ సిగరెట్ల విషయానికి వస్తే, సిగరెట్లు కూడా చాలా అంటే యువత ఎక్కువ స్టార్ట్ చేయడం జరుగుతుందండి ఈ రెండు విషయాల్లో కూడా. అవును సార్. తర్వాత దీన్ని గవర్నమెంట్ కూడా ప్రోత్సహిస్తూ ఉందండి. తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఈ సిగరెట్లు మానేయండి అనేసి మనకి సిగరెట్ ప్యాకెట్ మీద మరి ఇంజురీస్ వెళ్తాని ఉంటది. అవును సార్. అది కాకుండా ఏంటంటే ఈ పొగాకు రైతులకి గిట్టుబాటు ధర రాలేదని ప్రభుత్వం వాళ్ళకి గిట్టుబాటు ధర ఇవ్వడం అనేది ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటుందండి గవర్నమెంట్ సార్. మరి ఇది తప్పు అన్నప్పుడు ఎందుకు ఎలా చేస్తుంది గవర్నమెంట్ విషయంలో? అంటే ప్రజల ఆరోగ్యం గవర్నమెంటే కదా చూసుకోవాలి సార్. సార్ మరి ఎందుకు ఎలా చేస్తుంది అనేది నాకు కొంచెం సందేహం ఉంది. అది కొద్ది మీరు తీరుస్తారేమో అనేసి నా చిన్న మనవి. చిన్న ప్రశ్న అన్నారు, చాలా పెద్ద ప్రశ్న వేశారండి, జటిలమైన ప్రశ్న అండి ఇది. ఓకే లవరాజు గారు వింటూ ఉండండి, అయితే సార్ చెప్తూ ఉంటారు. అలాగే వింటాను వింటానండి. థ్యాంక్ యూ సార్. లవరాజు గారు ఇప్పుడు ఏంటంటే ఎందుకు అనేదానికి, సరే గవర్నమెంట్ చేస్తుంది, సరే గవర్నమెంట్ ఎందుకు చేస్తుంది మానేయాలి అనే క్వశ్చన్ చాలా కరెక్ట్ క్వశ్చన్. అయితే
అది అక్కడనే అయిపోతుంది. దానికి సమాధానం నేను మీ ఎందుకు అంటే నాకు కూడా ఎందుకు అనే వస్తుంది, దానికి ఏం లేదు. సో మనం ఏం చేయాలి అనేది ఇక్కడ మనం ఆలోచిస్తున్న విషయం. సో ఎందుకు గవర్నమెంట్ బంద్ చేయాలి అనేది అది అది చాలా టఫ్ క్వశ్చన్. చెప్పటము ఇంకా వదిలేసుకోవటం, మన పని మనం చేసుకోవటము చాలా సులువైంది కూడా మన మన తరపున. సో దాన్ని రివర్స్ మనం రివర్స్ వస్తున్నా. నేను ఇప్పుడు ఒక టైంలో సిగరెట్ గురించి మాట్లాడతా, ఒక టైంలో సిగరెట్ అంటే ఒక హీరోలు హీరోయిజానికి సింబల్గా ఉండేది. హీరోయిజాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి అంటే సిగరెట్, అంటే లేకుంటే ఏదైనా థాట్ రావాలి అంటే మైండ్ స్టిమ్యులేట్ కావాలంటే సిగరెట్. సిగరెట్ చివరికి ఒక రివోల్ట్కి, అంటే మహిళల్లో ఒక రివోల్ట్కు సింబాలిక్గా చూపించాలి మహిళల్ని అన్నా కూడా సిగరెట్ తాగిన ఇమేజ్, సిగరెట్ తాగిన చిత్రం ఉంటే షీఈస్ రెబెలియస్ అనేది కూడా చూపించేవాళ్ళు అన్నట్టు ఒక టైంలో. సో ఏమైందంటే అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి చిన్న 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 చిన్నగా. ఈరోజు మీరు మీకు తెలిసే ఉంటుంది సిగరెట్ కన్జంప్షన్ చాలా తగ్గింది కంపారిటివ్లీ. అండ్ సిగరెట్ బహిరంగ ప్రదేశాల్లో సేవిస్తే ఫైన్ కూడా ఉంది. అండ్ చాలామంది సిగరెట్ తాగట్లే, లంగ్స్ ఇష్యూస్ వస్తున్నాయి అండ్ సెక్షువల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అండ్ వాళ్లకు అండ్ అన్ని రకాల హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి కాబట్టి. అండ్ ఈరోజు పెద్ద పెద్ద హీరోలు కూడా సిగరెట్ సినిమాల్లో తక్కువ వాడుతున్నారు. ఇంకా బాధ్యతగా ఉన్న హీరోలు అయితే ఈ సిగరెట్ కాకుండా ఛాయ్ తాగుతున్నారు. మీరు అమితాబ్ బచ్చన్ చూసే ఉంటారు సర్కార్ సినిమాలో, తర్వాత రజనీకాంత్ కూడా, తర్వాత హీ స్టాప్ ద ప్రమోటింగ్. అండ్ అది ఇప్పుడు ఒక ఇదివరకు ఒక సింబాలిక్గా రివోల్ట్కి సింబల్గా లేకుంటే హీరోయిజానికి సింబాలిక్గా ఉండేది తగ్గిపోయింది దాదాపు 50-60. సో ఈ ప్రయత్నము ప్రజల నుంచి, డాక్టర్ల నుంచి, సంస్థల నుంచి అండ్ గవర్నమెంట్ కూడా ఆ సింబల్ వేసింది అది వేసింది. సో ఈ ప్రయత్నము కంటిన్యూ అవుతున్న కొద్దీ అల్టిమేట్గా ప్రజలు కొనరు, అల్టిమేట్గా దానికి విలువ పడిపోతుంది. ఆఫ్ కోర్స్ ప్రొడక్షన్ కూడా ఆగిపోతుంది, తర్వాత నెక్స్ట్ ఏదైనా వేరే ఎకనామిక్ సోర్సెస్ ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకుంటాం. సో ఇది ఇట్లా చిటికేలో కాదన్నట్టు సమస్య. సో మనం కంటిన్యూస్గా దాన్ని ఫాలో పెట్టడము, పోరాడటం వల్లనే వస్తుంది. మీరు లవరాజు గారు అంటే ప్రభుత్వం బంద్ చేయొచ్చు కదా అన్నప్పుడు, అయితే బంద్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఏమైందంటే ప్రజల్ని ప్రిపేర్ చేయకపోవటం వల్ల ప్రభుత్వాలు బంద్ చేయాలనేది అల్టిమేట్గా నా కోరిక కూడా. సో అయితే కల్చరల్ ఇష్యూ ఇది చాలా మందికి స్ప్రెడ్ అయింది కాబట్టి బ్యాన్ అయినప్పుడు అల్టిమేట్గా ప్రయత్నం అన్ని దగ్గర నుంచి జరగాలి. బ్యాన్ చేయటం ఏంది, ఒక సైన్ చేయటమే, సిగ్నేచర్ చేసి బ్యాన్ అని చెప్పటమే. కానీ దానికి దాన్ని అబ్జర్వ్ చేసుకొని ప్రజలు కూడా దాన్ని సపోర్్ చేసి విత్డ్రాల్ సింప్టమ్స్ అంటారు, దాన్ని చేయడానికి ఆ ప్రిపేర్నెస్ కావాలి కదా. ఎందుకంటే మనం ఛాయ్ కూడా బంద్ చేయలేము. సో ఇట్లా ఇది ఒక ఒక కొన్ని సంవత్సరాల్లో మనము విజన్ పెట్టుకొని పనిచేస్తేనే అల్టిమేట్గా అవుతుంది. ఆత్మీయులు వచ్చారు, ఒకసారి మాట్లాడదాం సార్. నమస్తే అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో అండి, మొబైల్ ఆత్మీయులు. నమస్తే అండి, నేను వై వెంకటరెడ్డి మాట్లాడుతున్నాను సార్. నమస్కారం అండి. నమస్తే వెంకటరెడ్డి గారు. చిన్న క్వశ్చన్ అండి. ఇప్పుడు జనరల్ గా ఏంటంటే మద్యపాన నిషేధానికి కావచ్చు, ధూమపాన నిషేధానికి కావచ్చు, ఈవెన్ మన ప్లాస్టిక్ నిషేధానికి కావచ్చు, వీటన్నిటిని నిషేధించమని చెప్పేసి ప్రజల్ని ప్రబోధించడానికి కోట్లాది రూపాయలు గవర్నమెంట్ ఖర్చు చేస్తుందండి. అయితే ఇప్పుడు ఒక సిగరెట్ లాంటి మహమ్మారిని ముందు వీలైనంత వరకు కంట్రోల్ చేయాలంటే, ఇప్పుడు పొగాకు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అవసరమైతే అన్ని విధాల సబ్సిడీలు కూడా ఇచ్చేసి వాళ్ళని వేరే పంటల వైపు, వేరే వృత్తుల వైపు మళ్లించొచ్చు కదా. అసలు పొగాకు పంట అనేది దేశంలో లేకుండా చేశారనుకోండి, చాలా వరకు సిగరెట్ అనేది ప్రియమైపోతుంది, ఎవరికి దొరకదు కదా. అవును సార్, ఇది నేను అనుకుంటానండి. అవును సార్, అదే విధంగా ఇప్పుడు ఏమంటారు మన వాళ్ళు, ప్లాస్టిక్ నిషేధించండి అని పెడుతున్నారు. అసలు ముందు ఆ ప్లాస్టిక్, ఆ వన్ టైం ప్లాస్టిక్ అనేది ఏదో ఉందనుకోండి, దాన్ని దేశంలో దాని తయారీనే లేకుండా చేసినప్పుడు, ప్రజలకు అందుబాటులో లేనప్పుడు అసలు వాడడానికి ఉండదు కదా. అవునవును. అంటే మరి ఎందుకు చెయ్యరు,
ఇది నా క్వశ్చన్ అండి. అంటే ఈ రోజు 5 సంవత్సరాలు వచ్చిపోయే గవర్నమెంట్ తోని కాదు సార్ సమస్య. సమస్య అంతా దాంతో ఉంది, డెఫినెట్ గా వాళ్ళు చెయ్యాలి. దాంట్లో నాకు ఎలాంటి సెకండ్ థాట్ లేదు, నేను మీతో విభేదిస్తలేను కూడా. సో ఇలాంటి సమస్యలే మనం ఎలా చూడాలి? ప్లాస్టిక్ ఉంది. ఇప్పుడు ఏమవుతుందంటే మనిషికి ప్రకృతికి యుద్ధం లాగా అన్నట్టుది. అది అందులో మనిషి మన సీఎం గారు ఉంటాడు, జేపీ సీఎం ఉంటారు, అందరం ఉంటారు, అందరు పాలకులు ఉంటారు, సామాన్య జనాలు ఉంటారు, పాలసీ మేకర్స్ ఉంటారు. మనకే ఒక టైంలో ప్లాస్టిక్ ని ఒక చీపర్ ఆల్టర్నేటివ్ టు సో మెనీ అనుకున్నాము. సో చిన్న 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 చిన్నగా అది ప్లాస్టిక్ ఎట్లా మనమే ఈరోజు ఇమ్మీడియట్ గా కట్ చేసినా కూడా మనకే గాలాడదు వితౌట్ ప్లాస్టిక్. అయితే అందుకనే మనం ఆ ప్రచారంతో మన లైఫ్ స్టైల్ని చిన్నగా మార్చుకుంటూ కూరగాయల దగ్గర నుంచి వాటర్ బాటిల్ దగ్గర నుంచి లేకుంటే మన ఊరు మనము ఎట్లా దాన్ని కన్సంప్షన్ చేసి ప్లాస్టిక్ లేకుండా మన లైఫ్ స్టైల్ని చిన్న చిన్నగా, ఎందుకంటే నథింగ్ అదే అది అది ఇట్లా ఇట్లా చిటికలు అయ్యే పనులేదు. ఎందుకంటే మనం కూడా పార్ట్ ఆఫ్ ద ప్రాబ్లం అన్నట్టు, అది నేను చెప్పేది. సో మనం కూడా వీ నీడ్ టు ప్రెజరైజ్ గవర్నమెంట్, అట్ ద సేమ్ టైం వీ నీడ్ టు రిఫైన్, అంటే మనల్ని మనం కూడా సంస్కరించుకునే ప్రయత్నం చేయాలి. ఒకరు నేను ఈరోజు ప్లాస్టిక్కే మాట్లాడదాము, నేను ఎకో ఫ్రెండ్లీ బ్యాగ్ అని వెజిటేబుల్ బ్యాగ్ కూడా మేము పెట్టుకున్నాం మా జిందగీ ఇమేజ్ గ్రూప్స్ అందరము. నేను ఈరోజు 60-70% ఇదివరకు కంపారిటివ్లీ ప్లాస్టిక్ మా ఇంట్లోకి రావట్లేదు. మార్కెట్ పోతే అమ్మ నాకు కవర్ వద్దు, నాకు ఈ సంచిలో ఇయ్యి, ఈ బ్యాగ్లో ఇయ్యి అని చెప్తా ఉంటా. సో అట్లా మనము ఒక 100 మంది అందరం అయిపోతే ఇంకా ఆ ప్లాస్టిక్ ప్రొడక్షన్ కూడా తగ్గిపోతుంది. అల్టిమేట్గా ఆల్టర్నేట్స్ కూడా ఇప్పుడు జూట్ బ్యాగ్స్ వచ్చినాయి, క్లాత్ బ్యాగ్స్ వస్తున్నాయి, చిన్న చిన్నగా కొన్ని రాష్ట్రాల్లో 1-time ప్లాస్టిక్ బ్యాన్ చేసినారు. సో ఇట్స్ లైక్ ఇప్పుడు కొన్ని చోట్ల తిరుపతిలో కూడా ప్లాస్టిక్ బాటిల్ చేసేది గాజు అన్నారు. ఆ ప్రొడక్షన్ మనం చిన్న చిన్న బ్యాలెన్స్ చేస్తా ఉంటాం. మనం నేను అట్లా చూడాలన్న ప్రభుత్వము తో పాటు మనం కూడా పార్ట్ ఆఫ్ ప్రాబ్లం లాగా చూడాలి. ఐ అగ్రీ విత్ యూ, ఒక స్టేజ్లో ఇమ్మీడియట్గా ఒక సాయంతో అయిపోవాలి. బట్ ఎట్లా అంటే ఇన్ని 100 సంవత్సరాల నుంచి మనము ఒక రాంగ్ నోషన్లో ఉన్నాము, ఒక మెటీరియల్ కంఫర్ట్స్ లో ఉండిపోయినాం. ఎందుకంటే ప్లాస్టిక్ బాటిల్ ఏముంది ఈజీగా, అది ఇప్పుడు ఇట్లా బయటికి పోయి కూర బైక్ బ్యాక్ చేసి మార్కెట్లో పోయి ఇట్లా పోయి ఆ బ్యాగ్ ఇవి తీసుకుంటాం. సో ఆ కంఫర్ట్ మనం ఎంజాయ్ చేసిన కూడా ప్లాస్టిక్ అప్పుడు మంచిగా అనిపించింది. చిన్న చిన్నగా తెలిసిపోతుంది. కొన్ని ఆ కాంప్లికేటెడ్ సమస్యలను నేనని చూడలేమన్నా. సో సమస్య 100 మార్గాల నుంచి మనము ఆ సమస్య పరిష్కారం కనుక్కుంటూ ఉండాలన్నట్టు. సో ఐ అగ్రీ విత్ యూ, అట్ ద సేమ్ టైం మన డ్యూటీ కూడా ఏం చేయాలి అనే దాంట్లోనూ నేను ఆలోచిస్తున్నా. అదే ఫ్రేమ్ లో వీ డూ, లెట్ అస్ డూ అవర్ డ్యూటీ. అల్టిమేట్లీ విల్ సెన్సిటైజ్ పాలసీ మేకర్స్, విల్ సెన్సిటైజ్ గవర్నమెంట్ ఆల్సో. ఓకే అండి, థాంక్ యూ అండి రెడ్డి గారు. చిన్న చిన్న మాట చెప్పి ఊగిస్తానండి. ఇప్పుడు యాక్చువల్గా ప్లాస్టిక్ వచ్చిన రోజున వాడండి వాడండి ఇది దీని వల్ల ఉపయోగం ఉందని ప్రోత్సహించినటువంటి గవర్నమెంట్ లో ఇవాళ దాని మీద బ్యాన్ చేయలేక మననే మానుకోమని క్రమక్రమంగా మానుకోమని చెప్తున్నారండి. సో ఎనీవే మీరు సమాధానం ఇచ్చారు. ఇప్పుడు ఏమైందంటే దర్శవాట ఇప్పుడు ఈ రోజు కూడా ప్లాస్టిక్ చీపర్ ఆల్టర్నేటివ్ ఉంది క్లాత్ కంటే. సో దాన్ని ఏదంటే ఒక్కరోజు ఇప్పుడు నేను కొన్న బ్యాగ్ 500 రూపాయలు. సో పూర్ మ్యాన్ ఆల్టర్నేటివ్ ఎఫర్ట్ చేయాలి, వాడు స్టిల్ గోస్ ఫర్ ప్లాస్టిక్. సో చిన్న చిన్నగా మనము గవర్నమెంట్ కూడా మీరు అన్నట్టు చీపర్ ఆల్టర్నేటివ్స్ కూడా చిన్న చిన్నగా ప్రొడ్యూస్ చేయాలి, ఇండస్ట్రియలిస్ట్ కూడా ఆల్టర్నేటివ్ చూడాలి. ఇప్పుడు జూట్ వచ్చింది, జూట్ కూడా 200 రూపాయలు. సో క్లాత్ బ్యాగ్స్ అయితే ఇంకా సస్టైన్, అట్లా చీపర్ ఆల్టర్నేటివ్స్ మనం ఇన్వైట్ చేసి ఎకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ కూడా మనము కనుక్కొని అల్టిమేట్గా ఈ ప్లాస్టిక్ని డెఫినెట్గా ఎంతవరకు వీలైతే అంతవరకు మనము తీసుకుపోవాలి. ఇప్పుడు అల్టిమేట్గా ఈ ప్రచారం ఈరోజు వచ్చింది కాదు ప్లాస్టిక్ని, ఒక నాకు గుర్తుంది 20 సంవత్సరాల నుంచి స్టార్ట్ అవుతుంది. ఈరోజు ప్రతి ఒక్కరూ ఎకో ఫ్రెండ్లీ బ్యాగ్స్ అని లేకుంటే ప్లాస్టిక్ ఫ్రీ సొసైటీ అని మాట్లాడుతున్నారు. సో డెఫినెట్గా ఈరోజు ఈ స్టేజ్కి రావడానికి ముందు నుంచే వస్తుంది. అల్టిమేట్గా గవర్నమెంట్ కూడా
గవర్నమెంట్ కూడా కొన్ని సంవత్సరాల తర్వాత మొత్తం ఎక్కడ వీలైతే అక్కడ ఎక్కడ జనాలకు ఆల్టర్నేట్స్ ఉన్నాయి అన్నప్పుడు ప్లాస్టిక్ తీసేస్తారు. ఇప్పటికే అన్ని మార్కెట్లలో నో ప్లాస్టిక్ నో ప్లాస్టిక్ నో ప్లాస్టిక్ అన్నారు. ఓకే అండి రెడ్డి గారు, మరి మనకి ఇంకా ఆత్మీయులు ఉన్నారు, థ్యాంక్ యూ అండి. మనకి సీను కాక గారు వచ్చారండి లైన్ లోకి, అట్లాగే కాళ్ళ శ్రీనివాస్ గారు ఉన్నారు. కాక గారు మీరు మాట్లాడండి. యా నమస్కారం అండి, నేను నా పేరు పెద్దల శ్రీనివాస్ అండి, నేను సికింద్రాబాద్ నుంచి మాట్లాడుతున్నాను అండి. శ్రీనివాస్ గారు నమస్తే. నమస్కారం సార్. సార్ ఏం లేదు సార్, నాకు ఏమనిపిస్తుంది అంటే మనము సమస్య జడు అంటే ఎక్కడైతే మూలాలు ఉన్నాయో దాన్ని మర్చిపోయామేమో అని ఒక చిన్న ఆలోచన అనిపిస్తుంది. విషయం ఏంటంటే చెప్పండి సార్. విషయం ఏంటంటే ఇప్పుడు ప్లాస్టిక్ విషయం మాట్లాడదాం అనుకోండి, మనిషి ఏ విధంగా అలవాటు అయిపోయాడంటే తనకి ఏ కన్వీనియన్స్ ఉందో ఆ కన్వీనియంట్ ఆటోమేటిక్గా అలవాటు చేసుకుంటున్నాడు. అవును సార్. ఇప్పుడు చెత్తను తీసుకెళ్ళి మీరు వెళ్ళి కంపల్సరీ డస్ట్బిన్లోనే వేయాలంటే వాడికి నడవడానికి బద్ధకమై ఉండి పక్కన పడేసుకుంటున్నాడు, అంతే సింపుల్ లాజిక్. అవును సార్. వాడు ఎక్కడ కన్వీనియంట్ ఉందో అది చేస్తున్నాడు. మనం ఏం చేయాలంటే ఆ కన్వీనియన్స్ని కట్ చేయడానికి ప్రయత్నం చేయాలనేది నా ఆలోచన. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు హెల్మెట్లు ఇన్ని రోజులు వద్దు 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 ఇది పెట్టుకుంటే మీకు ఏదంటే వాడు పనికిరాని బహానాలు చెప్పడం మొదలు పెట్టాడు. ఏంటంటే నా నెత్తి మీద పెట్టుకుంటే నాకు క్రాఫ్ ఖరాబ్ అయిపోతుంది, చాలా ఇరిటేషన్గా ఉంటుంది అది ఇది అన్నాడు. ఒకటేసారి వాడి నెత్తి మీద నువ్వు అది పెట్టుకోకపోతే నీకు 2,000 రూపాయలు బర్డన్ పడుతుంది అనగానే మీకు రోడ్డు మీద ప్రతి ఒక్కటి హెల్మెట్ పెట్టుకుని కనబడుతున్నాడు. అవును. నేనేమంటానంటే అక్కడ గీ నికాలనా అయితే తేడి ఉంగ్లీసే నికాలనా. నేనేమంటానంటే ఇప్పుడు అలవాటైపోయారు మనుషులు. ఇప్పుడు మనం వాళ్ళని బలవంతంగా మీరు వెళ్ళి మళ్ళీ మంచి శ్రీరామచంద్రులాగా అయిపోండి అమ్మా, మీరు క్లాత్ ప్లాస్టిక్ వాడకుండా ఇవన్నీ చేయండి అంటే ప్రజల్లో మార్పు రాదు. ఎందుకంటే బద్ధకానికి అలవాటైపోయారు. ఏం చేయాలంటే నేనేమంటానంటే నువ్వు ఉంచావనుకోండి, నువ్వు ఉంచినట్టు ఫోటో నాకు కనబడిందంటే నీ ఫోటో ముందు పెట్టి 1,000 రూపాయలు నీ దగ్గర నుంచి నేను ఛార్జ్ చేస్తానంటే వాడు బద్ద ధైర్యం భయంతో వెళ్ళి ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతాడు. చట్టాలు తాగడం చెయ్యకపోతే మాత్రం నేను అంటున్నానండి, మనం చేస్తే ఎట్లా ఉండాలి, లిమిటెడ్ వెర్జన్ లో ఉంటుంది. మనకు అవుట్ రేంజ్ అవుట్పుట్ చాలా హై రేంజ్ లో రావాలి. ఒక రేంజ్ ఆఫ్ మార్పు రావాలంటే డెఫినెట్ గా ఒక రేంజ్ ఆఫ్ పనిష్మెంట్స్ పెడితే కానీ ప్రజల్లో మార్పు రాదని నా అభిప్రాయం. అది అటువంటిది ఏమన్నా చేయగలిగితే ఐ థింక్ ఆ ప్రభుత్వానికి నేను తల వంచి నమస్కారం పెడతానని మాత్రం నేను అయితే అంటాను. ఓకే అండి, ఓకే అండి కాక గారు, మరి సార్ చెప్తూ ఉంటారు వింటూ ఉండండి, థ్యాంక్ యూ అండి. మరి కాళ్ళ శ్రీనివాస్ గారు మీ వెల్కమ్ అండి మీకు. థ్యాంక్ యూ అండి అవకాశం ఇచ్చినందుకు. చంద్రశేఖర్ గారు ఉన్నారు, మరి మీరు ఏమన్నా అడుగుతారా? నమస్తే చంద్రశేఖర్ గారు. నమస్తే. ఇది ఇప్పుడు ఏమైందంటే చీప్ మద్యపానానికి అలవాటు పడిపోయి నాటు సారాది ఆగి జనాలు చచ్చిపోతున్నారు అని చాలా నిషేధం పెట్టేసి ఇప్పుడు ఇది చేశారు. కానీ దీనివల్ల ప్రభుత్వానికి ఆదాయం పెరిగింది కానీ కొత్తగా తాగే వాళ్ళు కూడా పెరిగారని నా అభిప్రాయం అండి. మరి ఇప్పుడు తాగే వాళ్ళని తగ్గించడానికి షాపులు తగ్గియాలి కదా. మా ఏరియాలో చూస్తే ఒక షాపు ఎదురుగా ఇంకో షాప్ ఉన్నట్టు అనిపించింది. మరి అది ఎలా ఇచ్చారో పర్మిషన్ నాకు అర్థం కాలేదు. నియంత్రించాల గానీ వీళ్ళు దాన్ని ఆదాయ వనరుగా, ప్రజల బలహీనతని ఆదాయ వనరుగా మార్చుకొని వాళ్ళ సంక్షేమ పథకాల అమలు కోసం దీనినే ఆదాయంగా చేసుకుంటున్నారు. మరి ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నట్ట దాని మీద ఇంకా దానికి నిషేధం పెట్టడం దేనికి? ఇంకా అంతకు ముందే హాయిగా ఉంది కదా. మరి 5 రూపాయలకి ఇస్తే 5 రూపాయలు తాగేవాడు ఇవాళ 100 రూపాయలు 50 రూపాయలు పెట్టి తాగాలనుకుంటున్నాను. నా చిన్నప్పుడు 5 రూపాయలు ఉండేది ప్యాకెట్. ఇప్పుడు అదే 180 ml 50 రూపాయల కానీ స్టార్టింగ్ ఉంది. మరి ఇప్పుడు 5 రూపాయలతో పోయేది వాడి సంసారం సగం జీవితం దానికే పోతుంది. 500 రూపాయల కూలి వచ్చినా అవుతుంది కదా. ఓకే అండి కాలా శ్రీనివాస్, మరి వింటూ ఉండండి. చీప్ లిక్కర్ ఉండాలి. ఇప్పుడు చీప్ ఇప్పుడు ఏమైతే సార్ గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తున్న దాన్ని నేను కూడా
నేను కూడా క్వశ్చన్ చేస్తున్నాను. అండ్ సరే, ఇది కాకుండా చీప్ లిక్కర్ ఉండాలి, ఇది కాకుండా ఇది బెటర్ ఆల్టర్నేటివ్ అనే దాంట్లో సో నాకే అర్థం కాలేదు. కానీ సో గవర్నమెంట్ రోల్ షుడ్ బి ఫాదర్లీ రోల్, పేరెంటల్ రోల్ అండ్ బార్టెండర్ రోల్ షుడ్ నాట్ పర్ఫార్మ్. ఎంత కంపల్సరీ అండ్ నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రభుత్వానికి కూడా అభినందనలు, బికాస్ చాలా శాస్త్రీయంగా స్టెప్ బై స్టెప్ వెళ్తున్నారు. ఓకే సార్, మరి మీరు ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నారు కదా సార్, అసలు మీ ఫ్యామిలీ మరి మీకు ఎలా సపోర్టింగ్ గా ఉంటుంది అంటారు? ఇన్ని కార్యక్రమాలు చేయాలంటే వెనకాల ఫ్యామిలీ సపోర్ట్ కూడా చాలా ఉండాలి కదండి. హలో మేడం, ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే మీరు ఇన్ని కార్యక్రమాలు చేయలేరండి, అందుకే నేను మిమ్మల్ని ఈ ప్రశ్న అడుగుతున్నాను. అంటే బ్యాలెన్స్ అవుట్ అయిపోతుంది, కాకపోతే అంటే అండ్ థ్యాంక్స్ ఫర్ ఫ్యామిలీ సపోర్టింగ్ మై యాక్టివిటీస్ అండ్ డెఫినెట్గా ఐ ఫీల్ సారీ దట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు బ్యాలెన్స్ పర్సనల్ లైఫ్ అండ్ యాక్టివిస్ట్ లైఫ్, బట్ తప్పదు ఇక ఏం చేయాలి. మరి అసలు మీరు అసలు ప్రభుత్వాన్ని కానీ ప్రజల్ని కానీ మీడియాని కానీ అసలు మీరు ఏం కోరుతున్నారు, ఎలా రెస్పాన్సిబుల్ సిటిజన్స్ గానీ ఏం కోరుతున్నారు మీరు ఈ ఇష్యూ మీద, మీరు ఎందుకు ఇంత సీరియస్ గా ఉన్నారు ఈ దావత్ వితౌట్ దారు అనే దాని మీద? ఫస్ట్ సీరియస్ ఎందుకంటే సమస్య అంత సీరియస్ గా ఉంది. రెండోది ఏంటంటే అన్ని సమస్యలకు ఇప్పుడు శ్రమ దోపిడీ కానీ బొగ్గు బావిల వాళ్ళు సాయంత్రం తాగితేనే తెల్లారి పని పోడు, స్కావెంజర్స్ శానిటేషన్ వర్కర్స్ వారి పొద్దున తాగితే కానీ ఆ పని చేయడు, లేకుంటే కుటుంబ హింసలలో ఇన్ని కుటుంబ హింసలో దాని రోల్ ఏంది, లైంగిక నేరాలలో మద్యం రోల్ ఉంది, అండ్ రోడ్ యాక్సిడెంట్లలో ఎంత శాతము ఎక్కువ శాతము డ్రంక్ చేయబట్టే ఉన్నది, అండ్ 80% నేరాలు మధ్య ప్రభావంతోనే జరుగుతున్నాయి. ఎందుకంటే మనిషిలో ఎనిమల్ ఉన్నాడు, దాన్ని దాన్ని స్టిమ్యులేట్ చేసి దాన్ని మర్చిపోయి ఒక ఎనిమల్ ఇన్స్టింక్ట్స్ని ప్రొవోక్ చేసేది మద్యం అన్నాడు. మనల్ని మర్చిపోతుంది, నార్మల్ మనిషి అనేది మర్చిపోయి ఒక జంతు ప్రవర్తనని చేస్తుంది. ఒక టైంలో మనం వీ లూజ్ అవర్ కాన్సెన్స్ అండ్ వీ బిహేవ్ అబ్నార్మల్లీ లైక్ ఎనిమల్. సో వీ డోంట్ నో. సో దీన్ని కంపల్సరీ చేయాలి. నాకు బాధ ఏంటంటే అండ్ చాలా రెస్పాన్సిబుల్గా ఉండవలసిన వాళ్ళే దీన్ని ఇది ఒక సమస్యగా గుర్తించట్లేదు, ఇప్పుడు గుర్తిస్తున్నారు. అండ్ అది కూడా కారణము 94లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఉన్నప్పుడు ఎన్టీఆర్ గారు బ్యాన్ చేసిన తర్వాత ఫెయిల్ అయింది అది, కాబట్టి అందరు నిరుత్సాహపడి ఉంటారు. అది ఫెయిల్ అయిందా పాస్ అయిందా అనేది ఇష్యూనే కాదు, ఇది సమస్యనే కాదా, సాల్వ్ అవుతుందా కాదా అనేది ఇష్యూనే కాదు, ఇది సమస్యనే కాదా అనేదే మనకు చేయాలి. ఈరోజు నేను కంట్రోల్ చేస్తా అండ్ నా నుంచి ఇంకొక జనరేషన్ నుంచి వచ్చినాక ఇంకొకటి తీసుకోవాలి, అండ్ అల్టిమేట్గా ఒక టైంకి లిక్కర్ ఫ్రీ సమాజం రావాలి, ఆరోగ్యవంతమైన సమాజం రావాలనేదే నా ప్రయత్నం. సూపర్ అండి, నిజంగా మీరు ఈ రోజున ఏంటంటే ఈ మద్యపానం వల్ల చాలా మంది చాలా రకాల సమస్యలతో సతమతం అవుతున్నారండి. ఎక్కువగా చదువుకున్న యువత కూడా దానికి బానిస అవుతం అనేది నిజంగా చాలా దురదృష్టకరమైన విషయం. అవునండి, ఇప్పుడు ఏంటంటే పిల్లలు ఉన్నారు, చదువుకునే వాళ్ళు ఉన్నారు, ఎంజాయ్ చేద్దామంటే తాగితేనే ఎంజాయ్ అంటారు. తాగితే ఎంజాయ్ ఉందిరా, మీరు మంచిగా హాయిగా లాంగ్ డ్రైవ్ పోండి, ఊర్లోకి పోండి, మ్యూజిక్ పెట్టుకోండి, డ్యాన్స్ చేయండి, లేకుంటే మంచిగా మాట్లాడుకోండి, లేకుంటే ఎక్కడైనా నేచర్ బీచ్కి వెళ్ళి మంచిగా నేచర్ని ఎంజాయ్ చేయండి, పుస్తకాలు చదువుకోండి, సాహిత్య సమావేశం ఒక టైం పోండి. అంటే యూ విల్ సీ మీ ఫ్యామిలీలోనే మీ సిస్టర్స్ కానీ మీ మన మదర్స్ కానీ వాళ్ళకి హౌ దే ఆర్ ఎంజాయింగ్ దేర్ లైఫ్, అక్కడనే ఎగ్జాంపుల్. తాగితే ఎంజాయ్ ఏముంటుంది, తాగి వాంతి చేసుకుంటుంది తప్ప ఏమీ ఉండదు. ఎంటర్టైన్మెంట్ అంటే తాగు కానే కాదు, యంగ్ పీపుల్ నేను చెప్పేది అదే, నువ్వు అలర్ట్గా ఉండటమే ఎంటర్టైన్మెంట్. ఎస్ అండి, నిజంగా ఇప్పుడు ఏ చిన్న అకేషన్ చిన్న చిన్న అకేషన్స్ కూడా ఎక్కువగా అసలు మందు పార్టీ అంటేనే చాలా మక్కువ చూపుతున్నారండి. ఈ రోజున అదొక ఫ్యాషన్ గా కూడా తయారైంది, మరి మీరేం చెప్తారు అది ఫ్యాషన్ గా తయారైంది అంటే? కంపల్సరీ. ఇప్పుడు నేను ఒక ఫ్రెండ్ ఫోన్ చేసింది, వాళ్ళ పాపకు శారీ ఫంక్షన్ చేయించింది, 500 మంది వచ్చారు, నేను నా ప్రచారం ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఈసారి మందు పెట్టలేదు, చాలా హాయిగా ఉంది, అసలు చాలా అసలు మహిళలు పిల్లలు 500 మంది అందరూ బంధువులు అందరూ చాలా ఎంజాయ్ చేశారు.
నిజంగా ఫంక్షన్ లాగుంది, ఒక నలుగురు ఐదుగురు ఇబ్బంది పెట్టారే లేకుంటే అయినా కూడా వీ ఇగ్నోర్డ్ ఇట్. అదే ఇంతకుముందు ఒక ఫంక్షన్ చేసినాము, అప్పుడు ఇంతమంది వచ్చారు, మేము మందు పెట్టినాము, లాస్ట్ మూమెంట్లో ఒకటి తాగి గొడవ చేసి మొత్తం మా ఆనందము, మా ఫెస్టివ్ అట్మాస్ఫియర్, ఆ ఫంక్షన్ అకేషన్ మొత్తం స్పాయిల్ చేసి పడేసారు. సో ఐ సీ ద డిఫరెన్స్ ఇన్ అవర్ ఫంక్షన్ అండ్ థ్యాంక్ యూ చేగో అని చెప్పింది. అండ్ ఆ నలుగురు ఆబ్జెక్ట్ చేస్తే దే ఇగ్నోర్డ్ ఎర్లీ, అరే పాపం వాళ్ళే నలుగురు నడుచుకుంటే కూడా బాగుండేదని ఇదివరకు అనుకునేది. పోతే పోయినపై మేము వీ డోంట్ ఫీల్ గిల్టీ, వీ డోంట్ ఫీల్ అరే మేము మీకు అరుచుకోలేదు, మేము మీకు హాస్పిటాలిటీ సరిగ్గా ఇవ్వలేదని ఇప్పుడు ఏం బాధపడట్లేదు. వాట్ ఎవర్ వీ కెన్ వీ డూ అండ్ వీఆర్ విత్ దావత్ వితౌట్ దార్, మేము లిక్కర్ సర్వ్ చేయము మా ఫంక్షన్లో అని డిసైడ్ చేసినాము. అండ్ దే ఆర్ ఎంజాయింగ్ దట్ దావత్ ఆల్సో, అండ్ పిల్లలు అందరూ కలిసి ఆ మొత్తం శారీ ఫంక్షన్ ఎంజాయ్ చేయగలిగారు ఎలాంటి గొడవలు లేకుండా. సో నిజమైన దావత్ మందు లేకుండానే, నిజమైన ఫంక్షన్ మందు లేకుండానే ఉంటుంది అనేది చాలాసార్లు ప్రూవ్ అయింది నాకు, అలాంటి ఫీడ్బ్యాకే వస్తుంది. వెరీ నైస్ అండి, వెరీ నైస్. మరి మీరు ఒక థియేటర్ ఆర్టిస్ట్ అని కూడా, థియేటర్ యాక్టివిటీస్లో కూడా ఇన్వాల్వ్ చేయమని చెప్పండి, ఒకవేళ స్కూల్లో లేకుంటే మీరు డ్రామా సెక్షన్ కూడా పెట్టమని చెప్పండి. అండ్ డ్రామా అండ్ థియేటర్ అనేది వెరీ బ్యూటిఫుల్ యాక్టివిటీ, అండ్ ఇట్స్ నాట్ ఓన్లీ ఎంటర్టైన్ ఫర్ ఎంటర్టైన్మెంట్, ఏదో నాటకం వేసినాము చూసినాము ఇట్లా కాదు, అండ్ ఇండివిజువల్ పర్సనాలిటీ కూడా థియేటర్ యాక్టివిటీ ద్వారా చేంజ్ అవుతుంది. సో ఎస్పెషల్లీ స్కూల్ గోయింగ్ కిడ్స్కి, పిల్లలకి కంపల్సరీ థియేటర్ ఉంటే డెఫినెట్గా అది లేటర్ లైఫ్లో కూడా అవి వాళ్ళ జాబ్ల మీద కానీ వాళ్ళ లైఫ్ మీద కూడా చాలా పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. సో థియేటర్లో నేను ఇస్తున్నాను, ఇంకా ఐ వుడ్ లైక్ టు యూజ్ మై థియేటర్ నాలెడ్జ్ ఫర్ యాంటీ లికర్ క్యాంపెయిన్ అండ్ స్క్రిప్ట్ అవి ప్రిపేర్ చేస్తున్నాను. సో దట్ ఎంత ఇంట్రెస్టింగ్గా ఆ థియేటర్ ద్వారా నేను ఈ క్యాంపెయిన్ చేయగలుగుతానో అంత ఇంట్రెస్టింగ్గా అంత క్రియేటివ్గా చేయాలని ప్రయత్నిస్తున్నాను. అండ్ పీపుల్ ఆర్ గోవాడ గారు కూడా చేగో నా ప్రొడక్షన్ తరఫున చేయాలి నువ్వు అన్నప్పుడు, అండ్ ఐ గాట్ ఆఫర్ బట్ ఐఎమ్ ట్రైంగ్ టు రైట్ ఏ బ్యూటిఫుల్ స్క్రిప్ట్ అబౌట్ యాంటీ లికర్ క్యాంపెయిన్. సో అది లెట్స్ విష్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అది కూడా వర్కౌట్ అయ్యి స్టేజ్ మీద పడాలని ఆశిస్తున్నాను. చాలా వాల్యుబుల్ మెసేజ్ చెప్పారండి మీరు. మరి చివరిగా లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అండి, మరి మీరు అసలు ప్రజలకి ఎట్లాంటి సందేశం ఇవ్వాలని అనుకుంటున్నారు మీరు చివరిగా? దావత్ వితౌట్ దార్ గురించి అట్లా ఓకే సందేశం అంటే మళ్ళీ పరిశాన్ నేనేమన్నా, నేననేది ఫస్ట్ ఆఫ్ ఆల్ నాన్ ఆల్కహాలిక్స్ తాగకపోవటం అనేదే వెరీ గుడ్ వాల్యూ, అండ్ అసలు చాలా మంచి, ఇలాంటి ప్రెజర్స్ ఉన్నా ఎంత టెంప్టేషన్ ఉన్నా ఎంత ప్రతి ఒక్కరు ప్రచారం చేస్తున్నా కూడా మీరు మీ సెన్సెస్ని కంట్రోల్ చేసుకొని తాగకపోవటము ఉండడం అనేది చాలా పెద్ద అచీవ్మెంట్. అండ్ నాన్ ఆల్కహాలిక్స్ షుడ్ నాట్ ఫీల్ ఇన్ఫీరియర్ టు దెం. ఇంకొకటి ఏంటంటే ఎవరైనా తాగడం అలవాటయ్యి బయటపడదాం అనుకున్నప్పుడు దయచేసి వాళ్ళకు ఫ్యామిలీ సపోర్టు ఫ్రెండ్ సపోర్టు ఇవ్వండి, డోంట్ డిస్కరేజ్ దెమ్. ఏ ఒక్కసారి తాగు, నేను అంత దూరం నుంచి వచ్చిన మామ, ఈ ఒక్కసారి నా గురించి తాగు, అసలు ఏందో అర్థమే కాదు, అంత దూరం నుంచి వచ్చి కూర్చుంటే ఈరొక్కరోజు పండగ చేసుకుందాం పండగ ఇట్లా ఏదో విధంగా మళ్ళీ అలవాటు చేయడానికి. నాకు తెలిసి వాడికి తెలుసు వాడు గిల్టీగా ఫీల్ అవుతున్న లోపల బ్యాడ్ అయ్యే, అది కూడా వీడికి అంటియ్యాలి అన్నట్టే ఈర్ష్యతో చేస్తానేమో అని నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. సో ఫ్యామిలీ సపోర్ట్ కంపల్సరీ, ఫ్రెండ్స్ సపోర్ట్ కంపల్సరీ ఉండాలి, అండ్ దావతులు చేసుకోండి, జీవితాన్ని ఎంజాయ్ చేయండి. బట్ లిక్కర్ అనేది చాలా 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 బ్యాడ్, అది ఏ విధంగా అసలు ఏ సమస్యను సాల్వ్ చేయదు, ఉల్టా అది సమస్యను ఎక్కువ తెస్తుంది, అది సైంటిఫిక్గా ప్రూవ్ అయిన విషయం. సో దాంట్లో ఎట్టి పరిస్థితుల్లో దానికి గ్లామరైజ్ తీసుకురా, అట్లీస్ట్ ఎండోర్స్ చేయకండి, సరే మీరు తాగుతారా ఏం చేస్తారా సరే, దాని తర్వాత చర్చ. వై ఆర్ యూ ఎండోర్సింగ్, దానికి ప్రచారం ఎందుకు కల్పిస్తున్నారు, దాని మీద ఎందుకు కవితలు రాస్తున్నారు, దానికి ఎందుకు గ్లామర్ చేస్తారు? ఈవెన్ గవర్నమెంటే బ్యాన్ చేసింది యాడ్స్ చేయొద్దు ఎట్టి పరిస్థితులని, హౌ ఇర్రెస్పాన్సిబుల్ యు ఆర్ ప్రొపగేటింగ్ లిక్కర్ కన్సంప్షన్, దాని కవితలు కథలు దాంట్లో లేకుంటే సినిమాలలో దాని గురించి సీన్లు, అండ్ యూ మేక్ ఇట్ అ నార్మల్, యూ మేక్ ఇట్ ఎ వెరీ గుడ్ వాల్యూ, లిక్కర్ కన్సంప్షన్ సమస్య కాదు, లేకుంటే
కానీ ఏంటంటే తాగటం వల్ల అన్ని సమస్యలు సాల్వ్ అయిపోతాయి, అన్ని సమస్యలకు అదే ఉన్నట్టు అందరం చేస్తున్నాం అన్నట్టు. అది దాకా ఏకండి, ఒకే ప్రాబ్లం ఉంది, దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలని చేద్దాం కానీ దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రచారం చేయకండి, దానికి ఎండోర్స్ చేయకండి. సో వ్యక్తిగత అలవాటు ఇంట్లో ఉన్నది, యు హ్యాడ్ ఇట్ అండ్ ఐ డోంట్ వాంట్ టు గో ఇన్ టు దట్ డిస్కషన్, దట్ ఈస్ వెరీ బిగ్ డిస్కషన్. బట్ అట్లీస్ట్ ఫర్ సేక్ ఆఫ్ సొసైటీ, ఫర్ సేక్ ఆఫ్ ఉమెన్, ఫర్ సేక్ ఆఫ్ కిడ్స్, ప్లీజ్ డోంట్ ఎండోర్స్ లిక్కర్ కన్జంప్షన్, డోంట్ మేక్ ఇట్ గ్లామరైజ్ అని నేను అందరికి చెప్పదలుచుకున్నా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సార్. మనకి టైం కూడా అయిపోయింది, సైన్ అప్ చెప్పాలి సార్. మరి మా కోరిక మీద మీరు మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు, మా యాజమాన్యం తరఫున, మా ఎన్ఆర్ఐ రేడియో తరఫున మీకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. 1 అవర్ ఎట్లా అయిపోయిందో కూడా అర్థం కాలేదు. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా వస్తుంది కాబట్టి ఐ వుడ్ లైక్ టు అప్రిషియేట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ పీపుల్, అండ్ యూ హ్యావ్ యాక్సెప్టెడ్ యాంటీ ఎలికర్ క్యాంపెయిన్ అండ్ మద్య నిషేధానికి అందరూ స్వాగతించారు. అండ్ ఐ హోప్ ఆల్ ఓవర్ ఇండియా ఒకరోజు అంతా బ్యాన్ అయిపోయి అండ్ ఒక చైతన్యవంతమైన దేశంగా తయారవుతుందని. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్. అదండి, విన్నారు కదండి, మరి ఈరోజు చేయగొండి మరి వారితోటి పరిచయం విన్నారు మీరు. మీకు ఎలా అనిపించింది? చాలా బాగుందండి, వారు చాలా చక్కటి వాల్యుబుల్ విషయాలన్నీ మనకి తెలియజేశారు. మరి సైన్ అప్ చెప్పేసే టైం వచ్చేసింది కాబట్టి మరొక ఇంటర్వ్యూతో మీ ముందుకు రేపు మళ్ళీ వచ్చేస్తాను. థ్యాంక్ యూ అండి. విను వినిపించు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో, ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు.